Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబును బయటకు లాగి అమరావతిపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ దాఖలైన పిటిషన్లు ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ దశలో ఉన్నాయి. అమరావతిని 6 నెలల్లోగా అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు దాఖలు చేసిన ఆదేశాలపై ఇదివరకే సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ పిటిషన్లపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు 31వ తేదీన చేపట్టనుంది. ప్రస్తుతం అందరి దృష్టి దీని మీదే నిలిచింది. జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ బీబీ నాగరత్నతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం సమక్షానికి వచ్చింది ఈ పిటిషన్. ప్రభుత్వం పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వకేట్లు కెకే వేణుగోపాల్, శ్యామ్ దివాన్ తమ వాదనలను వినిపించారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ఏ రాష్ట్రమైనా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే అధికారం, అభివృద్ధిని వికేంద్రీకరించాల్సిన అవసరమని వ్యాఖ్యానించారు. రాజధాని ఎక్కడ నిర్మించాలనే విషయాన్ని నిర్ధారించడానికి న్యాయస్థానాలేమి, టౌన్ ప్లానింగ్ ఆఫీసులు కావంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక రాజధాని నగరాన్ని 6 నెలల్లోగా అభివృద్ధి చేయడం సాధ్యపడుతుందా అంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాదిని సూటిగా ప్రశ్నించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై మధ్యంతర స్టే ఇచ్చింది. తదుపరి విచారణను 31వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు 2 న్యాయమూర్తుల ధర్మాసనం. ఈ పరిణామాల మధ్య ఇదే అంశంపై తాజాగా మరో పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది. ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ అనే వ్యక్తి దీనిని దాఖలు చేశారు. ఏపీ రాజధాని నగరాన్ని నిర్ధారించే విషయంలో శివరామకృష్ణన్ కమిటీ చేసిన సిఫార్సులను పరిగణలోనికి తీసుకోవాలని, దీనిని అమలు చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ రాజధాని నగరాన్ని నిర్ధారించడానికి అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. అభివృద్ధిని వికేంద్రీకరించాలని, ఒకే చోట రాజధాని నగరం సరైంది కాదంటూ కమిటీ సిఫార్సు చేసింది. రాష్ట్ర విభజన తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఈ కమిటీ సిఫార్సులను ఏమాత్రం పట్టించుకోలేదు. గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని నగరం వద్దని శివరామకృష్ణన్ కమిటీ సూచించినప్పటికీ దానిని పట్టించుకోలేదు. అక్కడే అమరావతిని ప్రకటించారు. ఈ విషయాన్ని కూడా పిటిషన్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పటికే దాఖలైన పిటిషన్లతో కలిపి దీనిని కూడా విచారణకు స్వీకరించే అవకాశం ఉంది.